ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజం నవాబ్ సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంచి నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా, మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని. మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు, అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. నూరేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యుడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది. నువ్వు చదువు అమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియచేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహం ఏమిటమ్మా? నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా. ఆపేవేంటమ్మా, చదువు. వదిలేడి, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదులే, చదువమ్మా. తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను. నువ్వు డాడీ ఆ లెటర్. ఏం పర్లేదులే అమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్లో సీక్రెట్స్ ఏముంటాయి? చదవని, రేపు చదివేశారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. హిమాచలం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు, ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మీకు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. మీర్జాపూర్ మహారాజు నైజాం నవాబు సిగ్గు లేకపోతే పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా. నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి, ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ చీరిక. ఏమండి, నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో, నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తధాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చిక్క వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి, ఇంట్లో మంజు పేరు కనపడటానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు. కనపడితే ఒక్కొక్కళ్ళు వరుస పెట్టి నరికేస్తా. ఏమిటి, నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు, ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని, పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకి ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? బాధపడుతున్నావు డాడీ? నాకు తెలుసు డాడీ,
అక్కయ్య అంటే నీకెంత ప్రేమ ఆవేశంలో అర్చన దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం తన ఇష్టపడినవాడిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మన అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది అవునండి జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది మనకు మనశ్శాంతిగా ఉంటుంది ప్లీజ్ డాడీ కాదనకండి చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూసుకుందాం ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం నిలబెడుతుందో చూద్దాం ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా నాకైతే ఇష్టం లేదు మంజు ఇంటికి రాగానే మూడు పార్టీకు బాగున్నావమ్మా డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా అంతా బెట్టు నువ్వేం బాధపడకు నేను సర్ది చెప్తానుగా ఎంత పని చేసావు మంజు నీ పెళ్లి కాదు కానీ బాగా చావుకొచ్చింది ఏముందక్క నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ నువ్వు బాగానే ఉన్నాడు ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు అది వేదు ఏమో అనుకున్నాను గాని మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది నాకు అల్లుడు నచ్చాడు అల్లుడా అది వేదు ఈ ఫోటో బాగా చూడు వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచించి చెప్పు ఇంకెవరు ఇతనే కరెక్ట్ మొత్తానికి నా కళ్ళతో చూశావు నా పెళ్ళాన్ని వినిపించావు అమ్మయ్యా ఇక నాకు ఏ దిగులు లేదు అక్క ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క లేదు లేదు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను డాడీ బాధపడే పని ఏది చేయను ఆయన మాట కూడా ఎదిరించను వస్తున్నాను డాడీ పదక్క ఏ డాడీ ప్రియా మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టే చేస్తుందని చెప్పానా అమ్మడు నీకు ఒక పజిలే ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు అని వేడి నువ్వు చెప్పకు సతీష మనిషికి తగ్గట్టు ముచ్చెల్లా ఉన్నాడు ఈయన మీ ఆయనెవరన్నారు ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరు చెప్పరా సింగరవేదవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు వాడనంత మాత్రాన మీ అల్లుడవుతాడా లేకపోతే ఏంటే అంటే అన్నాడు మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా ఈ టాబ్లెట్ తీసుకోండి అలా చూస్తూ నిలబడ్డా వెళ్ళి నీళ్ళు పట్టరా అసలు మీరెవరండి వీళ్ళు మా అమ్మ నన్న అర్థమైందా పడకండి నేను చెప్తాగా మీరు లోపలికి వెళ్ళిపోయి మీద వేడి నీళ్ళు పెట్టండి నేను వస్తాగా వెళ్ళండి వెళ్ళండి ఎవరమ్మా వీడు అన్ని ఆయనే ఏమండి కోపం వచ్చిందా లేదే
ఏడుపొచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాడినా వంటవాడినా, ముందు ఆ సంగతి తేల్చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళు అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నాను. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాళ్ళ అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్న ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయమటండి. అంత పని జరిగింది. అవునండి, సతీష్ అయిన అల్లుడు, అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈ లోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు రెండు రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం రెండు రోజులే. ఈ రెండు రోజుల్లోగా నేను నిజంగానే వంటవాడిని అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో ఆ తర్వాత నా సంగతి తెలియదు. చాలా థ్యాంక్స్ అండి, త్వరగా వేణిలు తీసుకురండి. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Teen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.